ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేరు అనే ఒక సబ్జెక్ట్ మీద పోయిన వారంలో మనము పరిశుద్ధాత్మ వరకు చెప్పుకొని ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పరిశుద్ధాత్మ ఎలా పొందాలి అనేది మనం చెప్పుకుందాం. ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, దీనుడను తండ్రి, నేను మనిషిని ప్రభువ, వాక్యము బోధించగల సమర్థుడివి, శక్తిగల వాడివి నీవు. నీ సిలువ సాటను నన్ను మరుగుపరుచుకొని నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాటలాడి మహిమ, ఘనత, ప్రభావంలో మీరు పొందుకోమని, నీ సజీవమైన ఆత్మతో వారిని నింపి వారిని నీ రాజ్యానికి వారసులను చేయమని, పరిశుద్ధాత్మ పొందుకునే భాగ్యముని వారికి సహాయము చేయమని, ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనము పరిశుద్ధాత్మని పొందుకుంటానికి గల కారణము, పరిశుద్ధాత్మలో మనము నివసించుతుంటే ఎంతో గొప్ప ఆనందము కలుగుద్ది. పరిశుద్ధాత్మ దావీదులో ఉన్నది కనుక దావీదు 3 సార్లు ఆయన్ని స్తుతించుతూ 7 సార్లు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనాత్మ అనేది మనలోనికి వస్తుంది. ప్రార్థన ఆత్మ లేకుండా ప్రార్థన నీవు చేయలేవు. మనలో ఎప్పుడైతే పాపముని ఆశించిన ఎడల పరిశుద్ధాత్ముడు పక్కకి వెళతాడు. అదేంటి పాస్టర్ గారు అని మీరు అనుకునవచ్చు. దావీదు పొరపాటు చేశాడు, ఆ పొరపాటును బట్టి మళ్ళీ ఆయన సరిదిద్దుకునే వరకు కూడా నీ దృష్టికే నేను పాపము చేశాను, నన్ను క్షమించుమని ఆయన కన్నీటితో ప్రార్థన చేసి దేవుడైన యెహోవాని వేడుకునగా క్షమాపణ దొరికినప్పుడు ఆయన మళ్ళీ దేవుని సన్నిధిలో. ప్రియమైన వారలారా, మరి మనము కూడా పరిశుద్ధాత్మని ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటాం. మన మాటలను బట్టి, మన చూపును బట్టి, మన ఆశను బట్టి. మరి పురుషులకి రకరకాలైన ఆలోచనలు వస్తాయి, స్త్రీలకు కూడా వస్తాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు పక్కకి వెళ్ళిపోతాడు. పరకాయ ప్రవేశము అంటారు దీనిని. పరకాయ ప్రవేశము అంటారు. ఈ పరకాయ ప్రవేశం అనేది నీ ఒట్టి మనిషివే, నీవు ఒట్టి మనిషివే. ఒక రకంగా చెప్పాలంటే తోలి తిత్తువి. ఈ తోలు తుత్తులోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాలి అంటే క్రియలు కరెక్ట్గా ఉండాలి. క్రియలు కరెక్ట్గా లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోనికి రాడు. అందుకని ఏమంటాడు దావీదు, నీ దృష్టికే నేను పాపం చేశానయ్యా, ప్రజల దృష్టికి నేను పాపిని కాను. మరి చాలామంది అంటారు, చూస్తున్నాడా దేవుడు అంటారు. చూస్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా బిడ్డలను నా అంతటి వారిని చేశాను, వారిని జ్ఞాపకం చేసుకో. దుమ్ము సాక్ష్యం, ధూళి సాక్ష్యం, ఆకాశము సాక్ష్యం కదండి ప్రియమైన వారలారా. మరి మనము పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాడు కనుక, ఆ పరిశుద్ధాత్మలో నిండి ఉన్నాడు కనుక, నిత్యము దేవునితో లగ్నమై ఉన్నాడు కనుక, ఆయన నిత్య రాజ్యానికి వారసుడయ్యి నేను మార్గము అంటున్నాడు. అంటే నా ద్వారా, అంటే నా ప్రవర్తనను బట్టి నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్లే. అంటే చాలామంది అంటారు, క్రైస్తవులు విశ్వాసులు అంటారు, చాలామంది సేవకులు కూడా అంటారు, ప్రభు అని యేసుక్రీస్తు దేవుడే, ఎందుకంటే ఆయన ద్వారే కదా మనం వెళతాం. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ద్వారపాలకుడి దగ్గర నుంచి మంత్రి, మంత్రి దగ్గర నుంచి రాజు దగ్గరికి వెళుతుంది మన మాట. అప్పుడు మనల్ని లోనకి పిలుస్తారు. మన ప్రవర్తన అనేది ఎంతమంది చూస్తున్నారు? మన ఆశ అనేది ఎంతమందిని గమనిస్తున్నారు? జ్ఞాపకం చేసుకోండి. అటువిధంగానే ప్రియ దేవుని బిడ్డలారా, 2 ఆత్మలు ఉన్నవి. దేవుడైన యెహోవా నరుణ్ణి సృజించి సృష్టించిన తర్వాత వానికి జీవాత్మను ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. జీవించటానికి ఒక ఆత్మ ఉన్నది.
అదే జీవాత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, అదే జీవాత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, మరి పరిశుద్ధాత్మ ఎందుకు? జీవాత్మ ఉందగా. ఆనాడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు నీ నాసికరంధ్రములో నా నాసికరంధ్రములలో జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు కదండి. మరి నరుడు జీవించటానికి జీవాత్మ పొందుకున్నాడు, మరి దేవుని ఆత్మని పొందుకున్నాడా? అదేంటి పాస్టర్ గారు, ఇది దేవుని ఆత్మే కదా జీవించటానికి నాసికరంధ్రములో జీవాత్మ ఊదాడుగా నువ్వు జీవించటానికి, మరి ఆయన రాజ్యానికి వారసుడు అవటానికి, ఆయన హృదయమనే ఇంటిలోనికి నువ్వు వెళ్ళటానికి ఆయన ఆత్మని నువ్వు పొందుకొని ఉండాలి. అందుకనేమంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కానే కాడు. మరి ఆయన ఆత్మ ఉండాలిగా, మరి ఈ మాట ఎందుకు అంటున్నాడు? గమనించండి, ఆలోచించండి. పరకాయి ప్రవేశము చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీ క్రియలు కరెక్ట్గా దేవునికి అనుకూలముగా ఉంటవి, అనుకూలము లేకుండా ఉండవు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు నీ సూపును బట్టి పక్కకు వెళ్ళినప్పుడు నీలో అనేకమైన లోక ఆశలు శరీర వాంఛలు వస్తవి. కనుక మనము అలాంటి ఆలోచనలు తీసివేసుకోవాలి. అందుకని అంటున్నాడు నేనే మార్గము అంటున్నాడు. మార్గము దేవుడు ఇచ్చాడు, ఒక మధ్యవర్తిగా ఇచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ద్వారానే ఉభయులము ఒక ఆత్మయి ఉన్నాము. తండ్రితోనే ఉండాలి, ఆయన తండ్రితో ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అనగా పరిశుద్ధాత్మతో ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు చూడండి, నీవెలా ఉన్నావు? నీవు తండ్రితో ఉన్నావా? లోకంలో పడదోయబడిన వాడితో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. ప్రియమైన వారులారా, తండ్రితో కూడా చేరగలిగి ఉండాలి, అనగా తండ్రి ఆత్మని పొందుకోవాలి. తండ్రి ఆత్మని పొందుకొని ఎడల నీవు తండ్రితో ఎలా ఉండగలవు? తండ్రితో స్నేహం ఉందా? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అంటే స్నేహితుడికి చెప్పుకుంటాముగా ప్రతి రహస్యాన్ని. ఈ రోజుల్లో స్నేహితులు మంచివారు సరి అయిన వారు లేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. స్నేహితుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే. మనుషుల్లో స్నేహితులు లేరు, ప్రభు అయిన యేసుక్రీస్తే నీ స్నేహితుడు, నా స్నేహితుడు. అందుకని ఇక్కడేమంటున్నాడు, ఎఫెసి 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గమున నూతనమైన జీవము గల దియు. జీవము కలిగి ఉండాలి, జీవము కలిగినదై ఉండాలి. జీవము లేని ఎడల వ్యర్థం. ఇప్పుడు ఒక చెట్టుకు జీవం ఉండాలి, మనిషి చెట్టుకు పోల్చాడు, మనిషి ఒక పండుకు కూడా పోల్చి చూపిస్తున్నాడు. మనము సహోదరులమే, సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. అందుకనేమంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నాడు. ఆ ప్రేమించే మనసు నీకు ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు నీవు గొప్పగా ఉంటావు. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట మేలు మనోహరము. ఆ ఐక్యత నీలో ఉందా నాలో ఉందా అని మనం పరిశీలించుకోవాలి. నిత్యము కూడా మనము ఆయనతో ఉండాలి. ఆయనతో లేని ఎడల నీవు దేవుని యొద్దకు ఎలా చేరగలవు? దేవుని యొద్దకు చేరాలి అంటే మనము మన సాక్ష్యం కూడా కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎంత సాక్షిగా ఉండాలనుకున్నా నిన్ను పక్కనోళ్ళు ఉండనివ్వరు. అదే ఎఫెసీ 10:21 అంటాడు, దేవుని యొద్దకు ప్రవేశించుటకు మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. యాజకుడు ఉన్నాడు. గొప్ప యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రత్యక్ష గుడారంలో సమాధాన బలి పాపక్షమాపణ బలి అర్పించటానికి హారోన్ని యాజకుడిగా ఎంచుకున్నాడు. దేవునికి మనకి మధ్యవర్తిగా సమూయేలుని ఎంచుకున్నాడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలుగా. అలాగే కొత్త నిబంధన కాలంలో బాప్టిస్మ ఇచ్చి యోహాను స్వార్తని ప్రకటించాడు మధ్యవర్తి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనుగ్రహింపబడిన వారు. ఆయన 12 అపోస్తలను నియమించాడు. ఎవరికి? మధ్యవర్తి. దేవునికి మనకి మధ్యవర్తి. అందుకని మన సాక్ష్యానికి కల్మషం ఉండకూడదు. మన సాక్ష్యానికి కల్మషం ఉన్న ఎడల
నీవు దేవుణ్ణి అవమానపరిచినట్లే. నిన్ను బట్టి కదా నా నామము అవమానపడుతుంది అన్య జనుల మధ్యలో, నా క్రియలను బట్టి కదా, నా ప్రవర్తనను బట్టి కదా దేవుని నామము అవమానపడుతుంది. అందుకని ప్రియమైన వారలారా, మనము నిత్యము నిర్మలమైన మనసుతో ఉండాలి. నిర్మలమైన మనసు లేని ఎడల మనము దేవునికి దూరముగా ఉన్నట్లే. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి నీవు చేరాలి. యథార్థమైన హృదయం లేని పక్షమున నీ ప్రార్థన పరలోక రాజ్యము చేరదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సుని గలిబిలి చేస్తాడు వాడు. ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. మనకి పరిశుద్ధాత్మని పొందుకుంటే మన క్రియలు ఎలా ఉండాలి? నిర్మలమైన మనసుతో ఉండాలి. మనస్సాక్షి కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మనం దేవుని యొద్దకు చేరుతాం, లేకపోతే మనము చేరము. మనము నిత్యము కూడా పరిశుద్ధాత్మతో లగ్నమైన వారిమై ఉండాలి. అప్పుడు ఏమైద్దయా అంటే హక్కు కలుగుద్ది, మనకి హక్కు కలుగుద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, Romans 5:2 అంటాడు, దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము ఉన్నది దేవుని మహిమను నీవు పొందుకొని ఉండాలి. మరి ఇక్కడ ఎందుకని ఇలా రాశాడు? రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు దేవుడు అనేసేయొచ్చుగా, లేదు ప్రభు అని యేసుక్రీస్తు కూడా, నా ద్వారా తప్ప, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. తండ్రి అనగా దేవుడైన యెహోవా. మనము నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసులమై ఉండాలి. సత్యము నీలో ఉందా? నోరు తెరిస్తే అబద్ధం ఆడతాం. సత్యం ఉందా మన దగ్గర? సత్యం ఉందా అండి? సత్యము లేదు. సత్యము లేదు గనుక దేవుని కుమారుడు అన్నాడండి. ఏం చెప్తున్నాడు యూదులు? దేవుని కుమారుడు అంటున్నాడండి అన్నారు. అప్పుడు పిలాత ఏమంటున్నాడు, నువ్వు రాజువా అంటే నీవు అన్నట్లే. అందుకని ఏమంటాడు ఇక్కడ Yohanu 18:38 అంటాడు, నీవు సత్యమనే చెబుతున్నావు, నేను రాజునే అంటున్నాడు. మరి పరిపాలన చెయ్యాలి అంటే కొత్త ఆకాశము కొత్త భూమి ఉన్నప్పుడు ఆ కొత్త ఆకాశము కొత్త భూమిని పరిపాలన చేయటానికి రాజు కావాలి. దేవుడు దిగొస్తాడా? దేవుడు నియమించుకున్న రాజు ఎవరిని? నీతిమంతులను పరిపాలన చేయటానికి. ఈ 12 అపోస్తలులు కూడా, మీరు 12 తీర్పు తీర్చువారిగా ఉందురు అన్నాడు. అవునండి, మరి 12 తీర్పు తీరుస్తానికి 12 మీదకి అధికారులుగా నియమించాడు. నియమించేది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాఖల వారీగా ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క శాఖకి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను నియమిస్తున్నాడు, మంత్రులను నియమిస్తున్నాడు. అలాగే ఒక డివిజన్కి ఒక కార్పొరేటర్ను నియమిస్తున్నాడు. ఎందుకని ఆలోచించరు? పరిశుద్ధ గ్రంథము దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు నీతిమంతులను ఏరుతున్నాడు. నీవు నేను పరిశుద్ధాత్మని పొందుకొని మారు మనస్సు పొందితే నీవు దేవుని కుమారుడవు, అబ్రహాము కుమారుడు. జక్కయ్యని ఏమన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. వాస్తవానికి జక్కయ్య విగ్రహారాధికుడు, ధనాపేక్ష కలిగిన వాడు, మోసగాడు, అన్యుడు. మరి మారు మనసు పొందాడు కనుక ఏమంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. మరి అబ్రహాము కుమారుడు అంటే ఇస్రాయేలీయుడు అయ్యాడు. మరి అతనికి కూడా ఇస్రాయేల్ గోత్రములో హక్కు అధికారం ఇచ్చాడు. నిత్య రాజ్యము, ఆ రాజ్యానికి వారసుని చేయటానికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనల్ని పరిపాలన చేసేది ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. పిలాత్ దగ్గర ఏమంటున్నాడు, నీవు రాజువా, నీవు అన్నట్లే. మరి పవిత్రమైన రాజ్యంలోనికి వెళ్ళాలంటే నిర్మలమైన మనస్సు ఉండాలి. నిర్మలమైన మనస్సు లేకపోతే
వ్యర్థం. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి దేవుని ఆత్మ కావాలి అంటే నిర్మలమైన మనసు ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే గుణం ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును చెబుతున్నావని పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తుని తన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. పిలాతు యథార్థమైన మనస్సుతో ఉన్నావు దేవుడని ఆయన అనలా. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను దేవుడిని అనలా. నీవు రాజువా అంటే నువ్వు అన్నట్లే, నేను రాజునే. మరి ఆ రాజ్యములో వారసుడు అవ్వాలి, ఏం చేయాలి నువ్వు? ఆ రాజ్యానికి వారసుడు అవ్వాలి అంటే నీ ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉండాలి. నిర్మలమైన మనస్సు కలిగి మనస్సాక్షితో నీవు ఉండాలి. మనస్సాక్షి లేకపోతే వ్యర్థం. క్రైస్తవులే మనస్సాక్షిని చంపుకొని, మనస్సాక్షిని పక్కన పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ప్రవర్తన కూడా తప్పుగా ఉంది. అంతేకాని ఇంకోటి కాదు, వాక్యము క్రైస్తవులకే కానీ ఈ వాక్యము క్రైస్తవులు కాని వారికి లేదు. అందుకని మనము నిత్యము కూడా ఉండాలి, నిత్యము కూడా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మనము జీవము గురించి మాట్లాడుకుందాం. జీవము సత్యము, జీవము మార్గం. నేనే సత్యము, జీవము, మార్గము నేనే. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. జీవము, ఏ జీవముని నువ్వు ఉన్నావు? ఏ జీవాత్మని పొందుకొని ఉన్నావు? ఏ జీవాత్మని పొందుకొని ఉన్నావు? జీవించుతున్నావు, ఆహారం తీసుకుంటాం, శరీరానికి జీవించుతున్నాం. మరి వాక్యాన్ని నీవు విని మనస్సులో పెట్టుకొని జీవిస్తున్నావా? మనస్సును పెట్టుకొని జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నేను వాక్యము చెప్తూనే బయటికి వెళ్ళి రకరకాలుగా ప్రవర్తిస్తే అది దేవునికి మహిమ కాదు. తీర్పు రోజున నేను మొట్టమొదటిగా లైన్లోనే ఉంటాను. ఎందుకని? పాస్టర్కి రెండు తీర్పులు, నా ప్రవర్తన బట్టి ఒక తీర్పు, నా కుటుంబాన్ని బట్టి ఒక తీర్పు. నీకు నాకు అప్పచెప్పిన సంఘాన్ని సరిగ్గా దేవుని రాజ్యానికి ప్రవేశింపని ఎడల, వారి గురించి విజ్ఞాపన చేయని ఎడల నేను పాపిని. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, ప్రియమైన వారులారా, రోమా 5:21 పాపము ఉన్న ఎడల మనము ఆయనలో ప్రవేశించలేము. పాపము ఎక్కడ ఉంటే అక్కడ కృప ఉంటుంది. మరి పాపం ఉన్నదని కృప ఉంది, పాపం చేస్తామా? పాపము ఎక్కడుంటే అక్కడ కృప ఉంది. ఇంకా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక బుడ్డోడు ఆడుకుంటూ ఉంటాడు. ఆ బుడ్డోడు ఆడుకుంటూ ఉన్నప్పుడు మట్టిలో పడుతూ ఉంటాడు, బురదలో పడుతుంటాడు, కడుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. మనము శుభ్రం చేస్తూ ఉంటాం తల్లిదండ్రివి. అలాగే విశ్వాసులమైన మనము కూడా ఈ పాపమనే బురదని నిత్యము కడుగుతున్నాడు తండ్రి. అందుకని మనము నిత్యరాజ్యానికి వారసులం అవ్వాలి. దీని భావం ఏమిటంటే, పిల్లవాడు ఆడుకుంటుంటాడు, మట్టిలో పడుతుంటాడు, దుమ్ము దుమ్ము చేసుకొని వస్తాడు, మళ్ళీ తల్లి శుభ్రం చేసిద్ది. అలాగే పాపం అనే దుమ్ముని నీవు నిత్యము శుభ్రం చేసుకోవాలి. వాడు తెలియక చేశాడు దుమ్ము, వాడు తెలియక బురదలో పడ్డాడు. మరి తెలిసి చేస్తే, తెలియక చేశావు, ఓకే క్షమిస్తానన్నాడు. వాడు కొద్ది వయసు వచ్చిన తర్వాత బురదలో పడతాడా? బురదలో పడతాడా అండి? పడడు. బురదలో పడనే పడడు. ఎందుకని? మట్టి అని తెలిసిపోయింది, ఇది మట్టి, ఈ మట్టిలో పడితే మా అమ్మ కొట్టుద్ది, ఈ మట్టి రాసుకుంటే నేను రోతగా కనపడతాను అని
వాడికి కొద్దిగా వయసు రాగానే తెలిసిద్ది. ఇంకొద్దిగా వయసు రాగానే ఏం చేస్తాడు, చెల్లికో తమ్ముడికో చెప్తాడు, మనము అది మట్టి అంటుకుంటే అవ్వగొట్టుద్ది, మనం వెళ్ళకూడదయ్యా అని అన్నయ్య చెప్తాడు. ఎందుకంటే అన్నయ్య పొందుకున్నాడు కదా, తల్లి కొట్టింది కదా మట్టిలో ఆడుకుంటే, శుభ్రం చేసింది కదా, అందుకని అన్నదమ్ములకు చెప్తాడు. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ విస్తరించును, ఎందుకని తెలుసుకుంటావని క్షమిస్తూ ఉంటాడు. రోగం అనే దెబ్బ కొడతాడు, గ్రహించాలి. గ్రహించినప్పుడు నిన్ను ఏం చేస్తాడు, నోటిలో నుండి నిన్ను ఉమివేశాను అంటాడు. అంటాడండి, నిన్ను దూరముగా ఉంచివేశాను అంటాడు. అప్పుడు దూరంగా ఉంచివేస్తే నీకు పరిశుద్ధాత్మ నీతో ఉండదు, ఏం పని చేసినా అది నీకు కలిసి రాదు. అట్లాగే ఇక్కడేమంటున్నాడు, 1 తిమోతి 2:5 అంటాడు, దేవుడొక్కడే నీ దేవునికిని, నరుడను మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అనబడిన నరుడు. క్రీస్తు యేసు అనబడిన నరుడు. ప్రియమైన వారులారా, మోషే అంటాడు, ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు అయ్యా పాపం చేశారు గనుక నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసివేయి అంటాడు. నా పేరు తీసివేయి. అయితే అక్కడేమంటాడు, అయ్యా జీవ గ్రంథములో నేను పరిశుద్ధుల పేరు మాత్రమే ఉంచుతాను. జీవ గ్రంథములో పరిశుద్ధుల పేర్లు మాత్రమే ఉంచుతాను. జీవ గ్రంథంలో పరిశుద్ధుల పేర్లే ఉంటేవి కానీ వేరొక పేర్లు ఉండవు. ఎందుకన్నాడు ఆ మాట, యాజకుడుగా అనగా పాస్టర్గా బాధ్యత నడిపించేవాడు గనుక, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు గనుక నా మీద దయ ఉంచయ్యా, వారిని క్షమించు, లేని పక్షంలో జీవ గ్రంథంలో నా పేరు తీసివేయి. అప్పుడేమంటాడు దేవుడైన యెహోవా, జీవ గ్రంథంలో పరిశుద్ధుల పేర్లే ఉంటేవి కానీ పరిశుద్ధుల పేర్లు లేకుండా ఉండవు, నువ్వు దానికి ఆందోళన పడవద్దు. మళ్ళీ ఏమంటాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుండగా నీవు మాతో ఉండు అంటాడు. మాతో ఉండు అంటే అర్థం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై మనతో ఉన్నాడు, వాక్యమై మనతో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ఉంది, ఆ పరిశుద్ధాత్మ వాక్యం చెప్తుంది. వాక్యం ఎవరిది, దేవుడైన యెహోవాది. ఎవరికి ప్రార్థన చేశాడు, దేవుడైన యెహోవాకి. ఆత్మను ఎవరికి అప్పచెప్పాడు, దేవుడైన యెహోవాకి అప్పచెప్పాడు. పొందుకున్న ఆత్మను ఎవరికి ఇచ్చాడు, 12 మంది అపొస్తలులకి ఇచ్చాడు. మళ్ళీ ఆయన రానై ఉన్నాడు. ఎవరిని పరిపాలిస్తానికి, ఎందుకు వస్తున్నాడు, రాజై నిన్ను నన్ను పరిపాలన చేయటానికి వస్తున్నాడు. ఆలోచించాలి, వాక్యం చెప్తుండగా కనుక ఆలోచించండి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ రిఫరెన్స్ని, భావాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి, లోతుగా చదవాలి, దాని భావాన్ని దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ అర్థం ఏమిటి, ఈ పరమార్థం ఏమిటి, ఈ భావం ఏమిటి అని ఆయన నిన్ను అడిగినప్పుడు నీకు ఖచ్చితంగా భావాన్ని ఇస్తాడు, ఇవ్వకుండా ఏమీ ఉండడు. నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను టీవీ ఛానల్లో అంటే నా గొప్పతనం ఏమీ కాదు, దేవుని గొప్పతనమే. మరి నేను మాట్లాడుతున్నాను అంటే, ఈ వాక్యమును సిద్ధపడు అంటే, ఆ వాక్యమును సిద్ధపడుతున్నాను అంటే అది దేవుని యొక్క సంకల్పమే కానీ మరొకటి ఏమీ కాదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, నేను చెప్పిన వాక్యమును మీరు మనస్సు పెట్టి పరిశుద్ధ గ్రంథము దగ్గర పెట్టుకొని దాని భావనను మీరు ధ్యానించుతూ, మీరు ఆ భావనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొద్ద నుంచి మరొక్కసారి పొందుకోవాలని కోరుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనకి దేవుడొక్కడే, దేవునికి నరులు అనబడిన మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనబడిన నరుడు. క్రీస్తు యేసు అనబడిన నరుడు మనకు మధ్యవర్తి ఉన్నాడు.
ఈ మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మనం ఏమాత్రం కూడా ఆయన ఎంత పవిత్రతగా జీవించాడో ఈ భూమి మీద మనము కూడా అంత పవిత్రతగా జీవించాలని కోరుచు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యం విన్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని వారికి పరిశుద్ధాత్మనై మీరుండి మాట్లాడి ఉన్నారని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మర్మములు కలిగి గ్రహించే భాగ్యమును వారి హృదయాలకు కలుగు చేయమని, నీ కృపా వాచల్యతను వారి మీద కుమరించమని, నీ ఆత్మతో నీ సత్యంతో జీవంతో నింపమని, ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దీవించమని, వారికి కావలసిన అవసర అక్రతలు మీరు తీర్చమని, ముఖ్యంగా దేవుని రాజ్యానికి వారసత్వాన్ని వారికి స్థాపించి స్థిరపరిచిన రాజ్యంలో వారు ఉండేటట్లుగా సహాయం చేయమని, నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.